తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మన రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కడప గ్రామంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఇంటింటికి ప్రచారం చేయడం నేటితో 91వ రోజు పూర్తి చేసుకుందని అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. శుక్రవారం కడప గ్రామంలో మన రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వలన ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా కుంటుపడుతుందో ప్రజలకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు 91వ రోజు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అంటూ మీ మాజీ శాసనసభలో అనంతలక్ష్మి కడప మండలంలో కడప హెడ్ క్వార్టర్స్లో జరుగుతూ ఉన్నాం. 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలో పడ్డ జగన్ గారి పరిపాలనలో ఇప్పటి వరకు అభివృద్ధి అనేది కానరాలేదు. ఈ సంవత్సరం చేస్తారు, ఆ సంవత్సరం చేస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూడటం జరిగింది. గతంలో వేసిన తెలుగుదేశం ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్లకు అనుసంధానంగా డ్రైన్ వేయమని ప్రతి వారు, ప్రతి ఊళ్ళో, ప్రతి వీధిలో, ప్రతి మహిళ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా పోలప్ చేసుకుని ఎక్కడ ఎవరు ఏ ఓట్లు ఉన్నారు, ఎక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ చెడు జరుగుతుంది, దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు వెళ్ళి పరామర్శించి పలకరించి వాళ్ళకి ఆదరణగా నిలబడి తెలుగుదేశం పార్టీ యూనికిని కాపాడాలని చెప్పి ప్రతి కార్యకర్తని పేరు పేరున కోరుకుంటూ ఉన్నాం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడ నుంచి సుమారు 40 సంవత్సరాలు క్రియాశీలక సభ్యులుగా ఎదిగి ఇలా నాయకత్వం వహించిన కార్యకర్తలందరూ కూడా టైం ఆసన్నమైంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి, మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి టైం వచ్చింది. అది కార్యకర్తల్లో ఉంది. కార్యకర్తలందరూ కూడా సన్నాహితమై రాత్రింబగళ్ళలో పనిచేసి ఎటువంటి పరిస్థితులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ ముందుకెళ్ళి మనల్ అందరినీ కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే మీ ప్రభుత్వంలోనే చేసిందమ్మా, మళ్ళీ మీకే వేస్తామని దాన్ని మలుచుకునే విధంగా కార్యకర్తలు అందరూ కూడా సన్నాహితమై ఈ అప్పుల ఊదుల నుంచి, ఈ రౌడీ పరిపాలన నుంచి బయటికి తీసుకురా